ఇందాక నుంచి మాట్లాడాలి మాట్లాడాలి అని మనసు చెప్తాను కానీ చాలట్లా, ఆ వాక్కు రావట్లా. ఎందుకంటే చలపతి అయితే అసలు చల్పాయని నేను ముద్దుగా పిలిచినా ఇందాక ఆయన ఏదో బారు అని వేరే చెప్పారు. బావగారిని బారు అని పిలిచేవాడు ఆయన నన్ను. నిజంగా బావమరుదులు బతకవారుతారు అని ఏదైనా ఒక మాట ఉంటే ఎంత చేశాడో మాకు అతను. ఇద్దరం కలిసి ఒకే చోట శివాజీ గణేషన్ గారి ఇల్లు పక్కన అపార్ట్మెంట్లో తను ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే నేను ఫోర్త్ ఫ్లోర్లో ఉండేవాడిని. ఎన్నో సంవత్సరాలు కలిసి ఉన్నాం. అసలు అంత మంచి మనిషి. నవ్వించటమే అంటే సెట్లో చలపతి ఉన్నాడు అంటే నవ్వులు పువ్వులు నవ్వులు పండుతాయి అంతే. ఎలా పండుతాయి అంటే తను ఉంటే పండుతాయి అంతే. అలా నవ్వించేవాడు, కవ్వించేవాడు. 6 అడుగులు ఎత్తుండి నేను అడిగే ఒకసారి, నువ్వు ఇంత ఎత్తున్నావు, ఇంత బాగున్నావు, నువ్వు హీరో ఎందుకు ట్రై చేయలేదంటే నేను అసలు హీరో అవుదామని వచ్చాను బావగారు అన్నాడు. తను హీరో అవుదామని వచ్చాడంట యాక్చువల్గా ఈ ఇండస్ట్రీకి. కానీ ఒక రామారావు పక్కన అతను పంచపాండవుల్లో నకుల సహదేవులు ఎలా ఉంటారో మాకు తెలియదు కానీ రామారావు పక్కన మాత్రం ఈయన అతుక్కునే ఉండేవాడండి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి వెన్నంటి ఉంటారు అనే ఒక శబ్దం ఉన్నది చూడండి, అది ఎప్పుడు చూడండి ఆయనతో కలిసి అలాగే ఉండేవాడు. అలాంటిది రవి వాళ్ళ బాబు, మేము తన సినిమాలు రాసాం చేసాం, తను కూడా ఆర్టిస్ట్ అయ్యాడు. ఎందుకంటే చలపతి ఎలా అయితే ఎన్ని రసాలు పండించగలడో తను అన్ని రసాలు పండించగలడు. అది కైకాలి సత్యనారాయణ గారు అయితే నా మీద అలిగేవాడండి కొత్తలో. అగ్నిపర్వతం ఇలాంటి సినిమాల్లో, బొబ్బిలి బ్రహ్మన్న వీటిలో ఆయన కొంచెం బఫూనరీ స్టైల్లో కామెడీ రాఘవేంద్ర రాయించేవాడండి. నన్ను ఎడతిట్టేవాడు, ఈయనొకడు ఇక్కడుంద కైకాలి సత్యనారాయణ ఏంటా వేషాలు అని తిడతా ఉండేవాడండి. నన్ను ఏం చేయమంటారు సార్, డైరెక్టర్ అడుగుతున్నాడు, నేను రాస్తున్నాను అని పాపం. కానీ ఎంత అద్భుతంగా నటించాడో చూస్తే, అంటే నేను ఒక కైకాల సత్యనారాయణని అని మర్చిపోయి ఆ పాత్రలోకి జీవం పోసేవాడండి. అట్లా మీరు ఎప్పుడైనా ఆ క్లిక్ కొట్టి అగ్నిపర్వతంలో అని చూస్తే ఎంత బఫూనరీ కామెడీలాగా మన చిన్న లాలీపాప తినే పాపలో ఉంటే అలాంటి పెట్టాడు మాకు, నాకును రాఘవేంద్ర గారు సత్యనారాయణ గారు. అలా బొబ్బిలి బ్రహ్మంలో కూడా అలా అయితే అద్భుతమైన వేషాలు. అసలు పల్లాటి సింహం అయితే అప్పుడు వచ్చి వాటేస్తున్నాడు, ఇవి కదా నాకు రాయాలి వేషాలు అని వాటేస్తున్నాడు అనమాట. అంటే నవరస నటనా సార్వభౌమ అని బిరుదు ఎలా వచ్చిందో ఎవరిచ్చారో నాకు తెలియదు కానండి, నర నరాల రసాన్ని పండించగల నటుడు కైకాలి సత్యనారాయణ గారు. 1200 సినిమాలు నటించిన అసలు చలపతిని చూస్తానే ఉండేవాళ్ళం అండి. అలాంటి అన్ని రకాల పాత్రలు పోషించిన వాడు చలపతి. అలాగే వల్లభనేని జనార్దన్ గారితో కూడా మాకు అనుభవం ఉందండి. గ్యాంగ్ లీడర్లో ఆయన ప్రధాన విలన్ పాత్ర వేశారు. మాకేం భయం, ఆయన కొత్త క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా ఉండి ఏదో ట్విస్ట్ లాగా ఇచ్చి. కానీ చాలామంది చెప్పినట్టు ఆయన గురించి, గ్యాంగ్ లీడర్ డబ్బులు ఇంకా కొంచెం మాకు మిగిలి ఉంటే ఇంటికి వచ్చి తలుపు కొట్టి ఇచ్చాడండి. ఇచ్చినామన్నాడు మామయ్య. ఎంతమంది నిర్మాతలు అలా ఇంటికి వచ్చి తలుపు కొట్టిస్తారు అంటే ద గ్రేట్. అలా ఈ ముగ్గురితోనూ అనుబంధం ఉందండి. నిజంగా 2 రోజుల నుంచే 3 రోజుల నుంచే నా మిస్సెస్ ఏంటి అలా ఉంటున్నారు అంటే, వాళ్ళిద్దరిని తలుచుకుంటే ఇవాళ వీరి వార్త విన్నాక ఇంకా, అంటే ఒకేసారి నటులు, దర్శకులు, నిర్మాతలు వీళ్ళు ముగ్గురు కలిపి త్రిమూర్తుల్లాగా ఒక్కసారి మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్లో మనకి ఇలా కనపడతారని నేను కళలో కూడా ఊహించలేదండి. నేను కళలో కూడా ఊహించలేదు. అంత గొప్ప మహానుభావులు కైకాలి సత్యనారాయణ గారు 757 దాకా చేసి ఉంటారు, 750 గ్యారంటీగా చేసి ఉంటారు. ఆ పైన ఎన్నో లెక్క తెలియదు, వీరి సినిమాల లెక్క నాకు తెలియదు కానీ 10, 12 మరి ఎన్ని చేశారో నాకు తెలియదు. మా బల్యం సినిమాలే బోర్డు యాక్ట్ చేశారు, ఆయనయే 12 చేశారంట. మరి బయట సినిమాలు లెక్క తెలియలే మనకి. మా బల్యం చాలా సినిమాలు తీశాడు, చిన్న సినిమాలు ఎంతోమందిని ఎంకరేజ్ చేస్తా అద్భుతంగా సినిమాలు తీస్తూ ఉంటాడు. తను నటిస్తూ మిగతా వాళ్ళకి అలా పాత్రలు ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం చేయగలిగింది ఏంటంటే వాళ్ళని తలుచుకుని చూడండి విచిత్రం, ముగ్గురు హార్ట్ డిసీజ్తో వెళ్ళిపోవటం. వాడు అప్పుడు భయపెట్టారు మన కరోనా టైంలో 2021లో. డాక్టర్లు అందరికీ తెలుసు అది చాలా జాగ్రత్త, అది లివర్కి కానీ హార్ట్కి కానీ వెళ్తే ప్రమాదం ప్రమాదం. 2 ఏళ్ళు నిద్రపోయి ఒక్కసారి అదేమన్నా నిద్ర మేలుకొందా ఏంటి అని ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే 7 మంది మనం గమనిస్తే అందరూ హార్ట్ అటాకులతోనే చనిపోతున్నారు. అందుకని ఒకసారి మళ్ళీ అందరం వెళ్ళి టెస్టులు చేసి మా గుండె ఎలా ఉందో చూసుకోవాలి అనే పరిస్థితి ఈ వీరి నిర్గమనం చూస్తా అంటే అనిపిస్తుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అనేటువంటిది. ఏమైనా ఒకేసారి 1 వారం రోజులు తేడా అంతే కదా, ముగ్గురు కలిపితే 1 వారం రోజులు తేడా. 1 వారంలో 3 హేమాహేమీలు మన అందరినీ వదిలేసి, చలనచిత్ర పరిశ్రమను వదిలేసి అలా వెళ్ళిపోవటం అనేది చలనచిత్ర పరిశ్రమకే ఎంతో భారీ నష్టం కింద లెక్కండి. కానీ నేను ఒక చిన్న సినిమా ఒకటి రాసుకున్నానండి కైకాల సత్యనారాయణ గారితో. ఆయనకి అది రాకముందు నేను మాట్లాడా, మీరు వచ్చి యాక్ట్ చేసే పరిస్థితిలో ఉన్నారంటే చేస్తాను ఏంటి అన్నారు. ఏం లేదు, ఒక 20 మంది ఇంట్లో కూర్చుని ఉంటారు, అందులో 90 ఏళ్ల కాడి నుంచి 90, 70, 80, 60, 40 అలా ఏజ్ గ్రూపుల వాళ్ళు ఉంటారు, అందులో మిమ్మల్ని కూడా పెట్టుకుంటా అంటే చాలా సంతోషం అన్నాడండి. ఆయనతో అందులో ఉంటాడేమో అని నేను ఆశపడ్డాను, ఆయన లేకుండా వెళ్ళిపోయాడు. కనీసం ఆయన పటమన్నా పెట్టుకుంటాం దాంట్లో గ్యారంటీగా. వారి బంధువులతో కూడా మాట్లాడాను, వారి సోదరుతో మాట్లాడాను నేను. వారందరూ గోదావరిలో వారి దాన్ని భస్మాన్ని కలపటానికి వెళ్ళామని చెప్పారు. అందుకని వాళ్ళందరికీ కుటుంబ సభ్యులందరికీ కూడా, ఈ 3 యొక్క కుటుంబ సభ్యులకి మా రచయితల సంఘం పక్షాన నేను ఆత్మశాంతి కలగాలని, వారికి పుణ్యలోక ప్రాప్తి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఉపన్యాసం ముగిస్తున్నాను. చలనచిత్ర పరిశ్రమలో రోజుకొకరిని కోల్పోతున్నాం. ఈ వారంలో 3 కోల్పోయాం. నాకు 2రితో దగ్గరగా అనుబంధం ఉంది. ఒకరి సినిమాలు చూసి పెరిగాను. ఇందాక అన్నగారు అన్నట్టు నవరస నటనా సార్వభౌముడు అని ఎవరు బిరుదిచ్చారో, కానీ నిజానికి నర నరాల్లో తన నటన విశ్వరూపాన్ని ప్రదర్శించిన కైకాల సత్యనారాయణ గారి ఆత్మకు శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఆ భగవంతుడు కలిగించాలని మనసా వాచా కోరుకుంటున్నాను. అదేవిధంగా చలపతిరావు గారు, నేను మీ శ్రేయోభిలాషి చిత్రంలో కలిసి పనిచేశాం. తను ఎప్పుడు కూడా నిజంగా ఎవరైనా బాధల్లో ఉంటే అలాంటి వారికి ఫోన్ చేసినట్టయితే 50% బాధ తగ్గిపోతుంది.